ఇళ్ళ
సర్కారు మిత్రులను ఒకరికొచ్చున్నా మీరు చాలా చైతన్యం ఉన్నారు, చాలా చైతన్యం ఉన్నారు. ఎవరు ఎటువంటి మనుషులు మీకు తెలుసు, ఎవరేం సర్వీస్ చేసినా మీకు తెలుసు, ఎవరేం సర్వీస్ చేసినా మీకు తెలుసు. కేసీఆర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ పోటీ చేసిన మొత్తం మోసగాళ్ళు, అబద్దాలు, జనాన్ని తోపిడి చేయడం. అన్నిటికీ రిజర్వేషన్ 12% పెంచుతారు. ఉద్యోగాల్లో 12% పెంచుతారు. గోవిందు ఎవరు
ఎవ్వరు మీ అందరు ఎవ్వరు ఫోన్ చేసినా మీకేవరు ఫోన్ చేసినా మీకు ఏ ఇబ్బంది ఉన్నా మీకు పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉందా ఎంఆర్ఆఫ్ సిబ్బంది ఇబ్బంది ఉందా ఎంఆర్ఆఫ్ సిబ్బంది ఉందా మీ పిల్లల విద్య అయినా మీ కుటుంబం ఆరోగ్యమైనా మీ కుటుంబం ఆరోగ్యమైనా మీ ఉద్యోగం అయినా మీ ఉత్తమం మీ ఎంబడి చేస్తానని నాకు పూర్తి విశ్వాసం నమ్మకం మీరు సాధిస్తుంటే గోపాల్ చూస్తుంటే గోపాల్ రాత్రి మూడు నిలబెట్టి ప్రోగ్రామ్ ఇంత ఉత్సాహంగా పలుకుంటే పీలియా నాయక్ తండలో మట్టంపల్లి మండలో టిఆర్ఎస్ పార్టీ లక్కావతి రామారావు మీ గిరిజన సోదరుడు అతని ఇంట్లో మనం వ్యవసాయానికి ఉపయోగించే చెట్లు కొట్టే కత్తులు గొడ్డలు ఉంటే అది ఫోటోలు తీసి అతని మీద పెద్ద కేసు పెట్టి జైలు పంపించి అతని ఎన్నికల్లో పాల్గొనకుండా చేసింది ఈ సైజ్ రెడ్డి ఈ బ్రహ్మారెడ్డి ఈ పోలీసులు ఉపయోగించుకోండి ఇప్పుడు కూడా లక్కావతి రామారావు హుజూర్ నగర్ జైల్లోనే ఉన్నాడు. గిరిజన తెప్పకి కింద పడి గిరిగిరి కొట్టుకోవాలి. అది ఆయన ఒక్కరికి అవమానం కాదు, మీ అందరికీ అవమానం. అంటే గిరిజనులని ఉపయోగించుకొని కొంతమంది తొత్తులను నిలబెట్టుకొని పోలీసులు వాడుకొని మన అవమానపరిస్తే మన అవమానం భరిద్దామా? పోలీసు అక్రమ కేసులు భరిద్దామా? మన మీద దౌర్జన్యాలు భరిద్దామా? ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే అయితే ఇంకా వేరే పని ఉండకున్నది. అతను ఎప్పుడు వేరే చూడలేదు ఏ ఊర్లో. ఎట్లే కూడా ఒక్క పెన్షన్ ఒక్క రైతు బంధు మారిన వాళ్ళ సంగతి చూస్తా. అధికార పార్టీ వాళ్ళకి అధికారులకు హెచ్చరిస్తున్నా, బిడ్డ మీ హద్దుల్లో మీరుండండి. హద్దు దాటితే నిత్యతో సాహసం చేస్తాం. మిత్రులారా, ఒకటే అప్పీల్ నాది, ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలంటే, ఈ ప్రజలకు మేలు జరగాలంటే కేసీఆర్ కి తిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. మట్టంపల్లి మండలంలో 5000 మెజార్టీ రాబోతున్నది. ఎంత పెద్ద మార్పు జరిగిందంటే ఈ 2-3 నెలల్లో ప్రజలందరిలో ఒక చైతన్యం వచ్చింది. అరే ఇదేంటిది, ఇక్కడ రాజకీయాలు ఉంటే నేను నీకు బోర్వెల్ ఇస్తాను, ట్రాన్స్ఫార్మర్ ఇస్తాను, నీకు ఇల్లు ఇస్తాను, నేను మంచి చేస్తావు రోడ్ ఇస్తాను. మాట్లాడితే పోలీస్ అదేందో ఆ పోలీస్ స్టేషన్ రాయజాగిలైనట్టు ఇది మనం సహించేది లేదు. గిరిజనులు ఎంత పౌరుషం ఉన్న వాళ్ళకి అంటే గతంలో గొప్ప చరిత్ర ఉన్నవాళ్ళు మీ
మీకు గొప్ప చరిత్ర ఉంది. ఇటువంటి దుర్మార్గులని, ఇటువంటి దుర్మార్గులని, అరాచక శక్తులని, అక్రమాలకు పాల్పడే వాళ్ళని రాజకీయాల్లో వదిలిపెట్టొద్దు, రాజకీయాల్లో వదిలిపెట్టొద్దు, తరిమి తరిమి కొట్టాలని చెప్పి మనం చేస్తున్నాం. నా గుంపు ఉంది, నా గుంపు ఉంది, ఇంకేమనుకోవద్దు. మరి బిలియన్ నాయక్ తండ్రిలో ఉమ్మడి బిలియన్ తండ్రిలో ఉమ్మడి బిలియన్ తండ్రిలో ఈసారి శౌరి నాయకు మరి మిత్రులందరూ కూడా సైదా అందరు చేయండు. భారీ మెజార్టీ రావాలి, భారీ మెజార్టీ రావాలి, ఏకపక్షంగా ఓటింగ్ జరగాలని అందరు చేతి అందరూ చేతి గుర్తుకో, చేతి గుర్తుకో, చేతి గుర్తుకో, చేతి గుర్తుకో, చేతి గుర్తుకో, చేతి గుర్తుకో. జై హింద్, జై కాంగ్రెస్. మాజీ సర్పంచ్ రవి నాయక్ బటన్ కూర్చున్నాం. చెప్పేసుకోండి, ఇప్పుడు దాకా అన్ని ఊర్లో సీసీ రోడ్లు వేసింది ఎప్పుడు తెలుసా? ఎవరు తెలుసా? అయి మనవే గతంలో శాంక్షన్ అయినాయి, ఇష్టపోతున్నారు. కేసీఆర్ ఒక్క రూపాయి కూడా ఈ ఊర్లో ఇవ్వలేదు, ఇప్పుడు కూడా మిందల ఫండ్ రెండు కోట్ల రూపాయలు మన ఊర్లో శాంక్షన్ చేసి మొత్తం సారు కలెక్టర్ తోటి కొట్లాడి అన్ని గ్రామాల్లో శాంక్షన్ చేపించి కృషిని వచ్చి ఉన్నాయి అవి కూడా ఎలక్షన్ కూడా కాబట్టి అవి నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవి మొత్తం అయిపోతాయి. మీరు దయచేసి ఇప్పుడు చెవి నాయక్ గారు బాబు గారు మన పార్టీలో చేరినందుకు మీ ఇద్దరు పోటీ పడ్డాం. సరే, వారు గెలిచినది ఏమిటి? హైదరాబాద్ ఒకటే. వారు అభివృద్ధి గురించి అభివృద్ధి అంటేనే
కాబట్టి అందరి లక్ష్యం ఒకటే, ఉత్తమ్ పద్మావతిరెడ్డి గారు గెలిచినట్టయితే ఈ సమాజంలో ఒక మార్పు వస్తుందని ఆలోచనతో వారు రాత్రి బదులు కష్టపడుతున్నారు. తప్పకుండా అందరూ సహకరించి అందరూ వారి వెంట ఉండి వారి నాయకత్వాన్ని బలపరచాల్సిందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బిల్ నాయకండ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. మనందరి మధ్యలో వచ్చి పండుగ వాతావరణం అందరినీ కూడా కృషి చేసినటువంటి మన అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి గారికి, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఇందులో పాలు పంచుకున్నటువంటి ఉమ్మడి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు మోతిలాల్, తర్వాత నాగయ్య బావత బాబు, సర్పంచ్ గోమిరాకు, వార్డు సభ్యులందరికీ, అదేవిధంగా ఎలక్షన్ వరకు వస్తున్నారు, దయచేసి అందరు కూడా ఎవరు కూడా ఒక్కరోజు మందుకో పైసల కోసం గురి కావద్దు. మళ్ళీ సార్ చెప్తున్నా, ఈ ఊర్లో రోడ్లన్నీ నిర్వహించిన, ఈ ఊర్లో సబ్స్టేషన్ నిర్వహించిన, ఈ ఊర్లో స్కూల్ బిల్డింగ్ నిర్వహించిన, ఈ ఊరికి మంచి తీసుకొచ్చిన, ఈ ఊర్లో ఇల్లు కట్టించిన, అమరావతి లిఫ్ట్ కట్టించిన, మీకు ఎవరన్నా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.